ఇండియాండ్ మధ్య కాన్పూర్ జరుగుతున్న తొలి టెస్టులో సెంచరీ సాధించిన శ్రేయసయ్య పేరు ఇప్పుడు మార్మోగిపోతుంది భారత జట్టుకు పరిమిత ఓవర్ల క్రికెట్లో లో ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ఆటగాడు ఐపీఎల్ ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే తాజా సమాచారం ప్రకారం ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ అయర్ ను రీటైన్ చేసుకోవటం లేదు ఈ విషయాన్ని ఆ జట్టు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇదివరకే చెప్పారు వచ్చే సీజన్లో తాను అయ్యర్ ఢిల్లీ తరఫున ఆడేది కష్టమే అని అశ్విన్ తెలిపారు కాగా ఐపీఎల్లో ఢిల్లీకి ఆడుతున్న శ్రేయస్ స్వస్థల ముంబై రంజీలను కూడా అతను మహారాష్ట్ర తరఫునే ఆడారు ఇక తాజా రిపోర్ట్ల ప్రకారం అయ్యర్ త్వరలోనే ముంబై ఇండియన్స్ జర్సీ తరించనున్నారట రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ అయ్యర్ని తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తుందట ఐపీఎల్లో ఢిల్లీ తరఫున అదరగొట్టిన అయ్యర్ను ఐపీఎల్ వేలంలో దక్కించుకోవాలని ముంబై భావిస్తున్నట్టు సమాచారం ఢిల్లీ రీటైన్ చేసుకోకపోవడంతో అయ్యర్ కూడా ఈసారి వేలంలోకి వస్తే మంచి రేట్ దక్కవచ్చునని అనుకుంటున్నారు అంతేకాక వచ్చే ఐపీఎల్లో రెండు కొత్త ఫ్రాంచైజ్లు కూడా రానుండటంతో అయ్యర్కు భారీ రేట్ పలకడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు ఐపీఎల్ రిటర్న్ పాలసీ ప్రకారం ఇప్పటికే రోహిత్ శర్మ జస్ప్రీత్ బుమ్రా కిరణ్ పొలాడ్ ఇషాన్ కిషన్ లేదా సూర్యకుమార్లను రీటైన్ చేసుకోవచ్చునన్న ముంబై శ్రేయస్ని కూడా తమ జట్టులో చేర్చుకోవాలని ప్రయత్నాలు చేస్తుంది రెండు వేల పదిహేనులో ఐపీఎల్ కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి శ్రేయస్ ఢిల్లీతోనే ఉన్నారు ఆ సంవత్సరంలో ఢిల్లీ అతన్ని రెండు పాయింట్ ఆరు కోట్లకు దక్కించుకుంది ఇక ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిది ఐపీఎల్ వేలంలో కూడా ఢిల్లీ అతన్ని దక్కించుకుంది రెండు వేల పద్దెనిమిదిలో గౌతమ్ గంభీర్ నిష్క్రమణ తర్వాత అయ్యర్కు అనూహ్యంగా సారథ్య బాధ్యతలు కూడా దక్కాయి